వరదయ్యపాలెం మండల కేంద్రమునందు బీజేపీ మండల అధ్యక్షులు వేలూరు పురుషోత్తమ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయమునందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడం దారుణమని అన్నారు. మన రాష్ట్రంలో 2.68 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం క్రింద ఉచిత బియ్యంను పంపిణీ వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం, మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం, మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం, మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం. జగనన్న జగనన్న బియ్యం అయ్యన్న, జగనన్న జగనన్న బియ్యం అయ్యన్న, జగనన్న జగనన్న బియ్యం అయ్యన్న, మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం, మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం, మూడు నెలల బియ్యం ఇవ్వకుంటే కయ్యం. మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి అందుబాటులో కావాల్సిన స్టాకు 5 సంవత్సరాలు సరిపడా బియ్యం ఉంది. 5 సంవత్సరాలు మనకి వర్షాలు లేకపోయినా పంటలు పండకపోయినా అంత స్టాకు బియ్యం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ జరగలేదంటుంది, కానీ అది తప్పు. అందుకే భారతీయ జనతా నమస్కారాలు. ఈనాడు అనగా భారతదేశంలో మనం కరోనా సంభవించినప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాలుగా ఉచిత బియ్యాన్ని రెండవ పర్యాయం కూడా పెంచడం జరిగింది. మొదటి పర్యాయం సక్సెస్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని పంపిణీ చేయడంలో రాష్ట్ర గవర్నమెంట్